హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్. ఈరోజు మనము 20 ఇంపార్టెంట్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఓకేనా? ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది, చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇందులో వచ్చి బహుళ నిష్పత్తి, అనుపాతము, ఏక వస్తువు మార్గము, ఈ మూడిటిని బేస్ చేసుకొని ఈ 20 ప్రాబ్లమ్స్ కూడా మనము సాల్వ్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ చూడండి, 16 కుర్చీల ధర 3600 అయితే 4500కు కొనదగిన కుర్చీల సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ 16 కుర్చీలు ఎంతకు తీసుకోవచ్చు అంట, 3600 అయితే 4500కి ఎన్ని కుర్చీలు తీసుకుంటాము, ఎన్ని అనేది మనకు తెలీదు, దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఇది ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ అమౌంట్ అనేది పెరిగింది కదా, పెరిగితే కుర్జీల సంఖ్య కూడా పెరుగుతుంది, అవునా కదా? ఇది వచ్చి అనులోమ అనుపాతంలో ఉంది, ఓకేనా? దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది వై, ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై, ఎక్స్ బై వై ఈక్వల్ టు కే. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూను కనుక్కుంటాం మనం, ఓకేనా? ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే 16/3600 ఈక్వల్ టు ఎక్స్ బై ఇది వస్తుంది అనమాట, ఓకేనా? ఎక్స్ బై 4500. ఇప్పుడు రెండు వైపుల హారంలో ఉండే రెండు జీరోలు క్యాన్సిల్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు 9 5 45, 9 4 36. మళ్ళీ ఇక్కడ హారంలో ఉండే 4 4 4, లవంలో 4 4 16, ఓకేనా? ఇక్కడ 4/1 మిగిలింది, ఇక్కడ ఎక్స్ బై 5 మిగిలింది. మనకు కావాల్సింది ఎక్స్ ఒకటే. ఈ హారంలో ఉండే 5ని ఇటువైపు పంపిస్తే గుణిస్తుంది కదా, ఈ 5 ఇటువైపు వెళ్తే 4 × 5 ఎంత అవుతుంది, 4 5 20. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 20, ఓకేనా? ఇది ఎక్కడుంది చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది, ఓకే? ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఈ అమౌంట్ అనేది 16 కింద హారం పంపించి ఈ 4500తో గుణిస్తే కూడా ఇది ఏకవస్త మార్గం ఆ పద్ధతిని యూస్ చేసి చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి, ఇంకో ప్రాసెస్ ఎట్లా అని. ఇప్పుడు చూడండి, 16/3600 ఇంటూ ఈ అమౌంట్ వేసిస్తామంటే మనకి ఎన్ని కుర్చీలు వస్తుంది అన్నది వస్తుంది, ఓకేనా? ఇక్కడ 2 0లు 2 0లు క్యాన్సిల్ అయ్యింది, ఇక్కడ 9 4 36, 9 5 45, 4 1 4 4 4, ఇక్కడ 5 కదా, 9 5 4 × 5 ఎంత, 20, ఓకేనా? ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది అర్థమైంటే అది ఫాలో అవ్వండి, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి, స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటల్లో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు, అదే వేగంతో 540 కిలోమీటర్లు ప్రయాణించుటకు పట్టు సమయం ఎంత అన్నారు. ఇక్కడేమి 2 గంటల్లో ఎంత దూరం పోయిందంట, 90 కిలోమీటర్లు, ఓకేనా? అదే వేగంతోనే 540 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది అది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇది కూడాను ఎలా అంటే దూరం పెరిగింది కాబట్టి టైం కూడా పెరుగుతుంది. సో ఇది వచ్చి అనులోమానుపాతమే, ఇది ఎక్స్ వై అనుకుంటే 2/90 ఈక్వల్ టు ఎక్స్ బై 540, ఓకేనా? ఎక్స్ బై 540. ఇప్పుడు దీన్ని 0 0 క్యాన్సిల్ చేస్తాం, 9 1 9 9 6 54, ఓకేనా? ఇక్కడ 2/1 ఉంటుంది, ఇక్కడ ఎక్స్ బై 6 ఉంటుంది. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఇది ఒకటి ఇక్కడ పెట్టి హారంలో ఉన్న 6ని ఇటువైపు పంపించామంటే ఇక్కడ భాగిస్తున్నది ఇటువైపు వెళ్తే గుణిస్తుంది, అంటే 2 × 6 12 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 12, ఓకేనా? మీరు ఇలా అయినా కనుక్కోవచ్చు, లేదంటే ఏకవస్త మార్గ పద్ధతి ఏమి అంటే 2 గంటల్లో ఇక్కడ చూడండి, 2 గంటల్లో 90 కిలోమీటర్లు అయితే ఇంతకు ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే 2/90 × 540 వేసుకొని చేయొచ్చు,
ఓకేనా? అలా అయినా చేయండి, ఇలా అయినా చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అన్నీ ఈజీగానే ఉంటుంది, చిన్న చిన్నగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రీనా 300 గ్రాముల బియ్యంతో 4 సరిపడ పలావు వండగలదు, 7 సరిపడ పలావు వండుటకు అవసరమయ్యే బియ్యం ఎంత అన్నారు. ఇక్కడ రీనా 300 గ్రాముల బియ్యంతో 4 వండుతుందంట. ఓకేనా? పలావు వెజిటేబుల్ రైస్ ఆ విధంగా 7 వండాలంటే ఎంత బియ్యం కావాలి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనుషుల సంఖ్య పెరిగింది కాబట్టి మనకు బియ్యం కూడా ఎక్కువే కావాలి. ఓకేనా? ఇది కూడా అనులోమానుపాతమే. ఇది ఎక్స్ వై అనుకుంటే x/y ఈక్వల్ టు స్థిరాంకం అనమాట. 300/4 ఈక్వల్ టు x/7. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఈ 7 ఇటువైపు పంపించేస్తాం. అప్పుడు ఇక్కడ భాగిస్తున్నది ఇటువైపు వస్తే గుణిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 300/4 ఇంటూ 7 ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా? ఇక్కడ చూడండి 4 × 4 = 4 7 28 పోతే ఇక్కడ 2 0 ఉంది కదా, 4 × 5 = 20. 75 × 7 గుణించామంటే 525 వస్తుంది. ఓకేనా? అంత ఇన్ని గ్రాముల రైస్ కావాలి. ఓకేనా? 525 ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూస్తే 20 ఉన్నాయి, చాలా బాగుంది, మీకు యూజ్ అనుకుంటున్నా, యూజ్ అవుతుంది అని. ఓకేనా? లాస్ట్ వరకు కూడా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఒక రాశి విలువను కనుగొని దాని ద్వారా కావలసిన అన్ని రాశుల విలువలను కనుగొనే విధానాన్ని డాష్ అంటారు. ఫస్ట్ ఒకదాన్ని కనుక్కొని తర్వాత 10 కావాలన్నా 20 కావాలన్నా 30 కావాలన్నా అలా కనుక్కునే పద్ధతిని ఏమంటారు అంటే ఏక వస్తు మార్గం అంటారు. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఒక దీర్ఘ చతురస్రం పొడవు 40 సెంటీమీటర్లు వెడల్పు 20 సెంటీమీటర్లు అయిన పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత అన్నారు. పొడవు వెడల్పుల నిష్పత్తి తెలుసు కదా, 40/20 లేదా 40:20 చేస్తే సరిపోతుంది. ఇక్కడ లవంలో 0, హారంలో 0, ఇక్కడ 2 1 2 2 అంటే 2/1 అంటే ఏమి, 2:1. ఓకేనా? సెకండ్ ఆప్షన్. ఇక్కడ 160,000 3:5 నిష్పత్తిలో 2 విభజించగలిగితే కనిష్ట భాగం ఎంత అన్నారు. అంటే ఇంత అమౌంట్ని 3:5 నిష్పత్తిలో 2 డివైడ్ చేశారు, ఒకటి వచ్చి 3 ఇంకొకటి వచ్చి 5. దీంట్లో వీళ్ళు ఏం చెప్పారు, కనిష్ట భాగం. కనిష్ట భాగం అంటే ఎంత, 3 ఎంత అనేది. మొత్తం ఎన్ని భాగాలు చేశారంటే 8, 3 = 1, ఇది 5, మొత్తం 8. అంటే ఇక్కడ 160,000 ఉంది కదా, దీంట్లో కనిష్ట భాగం అంటే 3, అది 3/5 మొత్తం 8, ఇది క్యాన్సిల్ చేసి కనుక్కుంటే అదే మనకు వచ్చే ఆన్సర్. ఓకేనా? ఇక్కడ 8 × 8 = 8, ఇక్కడ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేస్తే 8 × 2 = 16, 1 × 2 = 3 4 0 అట్లే వస్తుంది. తెలుసు కదా, 8 × 0 = 8 0 × 0 = 8 0 0. ఇక్కడ 3 × 2 = 6, 6 × 4 = 0 అంటే 60,000. ఓకేనా? కనిష్ట భాగము అది లెక్కలో అడిగింది. ఇది థర్డ్ ఆప్షన్. ఓకేనా? ప్రాబ్లం చూడండి. హరి మరియు తేజ కొంత సొమ్మును లాటరీలో గెలిచారు, ఇద్దరు కలిసి లాటరీలో గెలిచినారు. వారు దానిని 5:3 నిష్పత్తిలో పంచుకోగా తేజకు 150 రూపాయలు వచ్చింది, అయినా గెలిచిన మొత్తం ఎంత అన్నారు. ఓకేనా? ఇది వచ్చి హరి 5 తేజకి 3 పంచుకున్నారు. 3 పంచుకుంటే తేజకు ఎంత వచ్చింది, 150 రూపాయలు వచ్చింది. అయితే ఒక భాగం ఎంత, ఇప్పుడు ఇది వచ్చి తేజకు వచ్చింది 3 ఇది. ఓకేనా? 3 వచ్చి 150 రూపాయలు. అయితే ఒక భాగం ఎంత అన్నప్పుడు 150 3 భాగిస్తే సరిపోతుంది. ఓకేనా? 3 1 3 5 అంటే ఒక భాగం ఎంత అంటే
యాభై ఒక భాగం వచ్చి 50. ఇప్పుడు హరికి వచ్చింది ఎంత? 5 భాగాలు కదా. 5 అంటే 5 x 50, ఓకేనా? ఒక భాగం 50, 5 భాగాలు అంటే 5 x 50. ఇప్పుడు హరికి ఎంత వచ్చింది అంటే 5 భాగాలు ఒక భాగం వచ్చి 50, కాబట్టి ఎంత? 250. ఇక్కడ లెక్కలో ఏం చెప్పారు? వాళ్ళు గెలిచిన మొత్తం అడిగారు, అంటే తేజకు వచ్చిన 150, హరికి వచ్చిన 250 మొత్తం యాడ్ చేసుకుంటాం, ఓకేనా? సారీ, ఇక్కడ 150 కదా, 2 యాడ్ చేసుకుంటే 400 అనమాట. వాళ్ళు గెలిచింది 400 ఇద్దరు కలిసి, ఓకే. ఇక్కడ ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అని ఇవ్వబడింది. పటంలో రెండు పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు ఉన్నది. ఆ రెండు పట్టణాల మధ్య గల నిజ దూరం ఎంత అని అన్నారు. ఇక్కడ స్కేల్లో ఏం చెప్పారు? 1 సెంటీమీటర్ వచ్చి 1 మినిట్. ఇక్కడ స్కేల్లో ఏం చెప్పారు? 1 సెంటీమీటర్ వచ్చి 30,000 సెంటీమీటర్స్ అన్నారు. ఆ విధంగా 4 సెంటీమీటర్లకి ఎంత నిజ దూరము అన్నారు. అది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం, ఓకేనా? 1 ఇంత అయితే 4 ఎంత అవుతుంది అన్నప్పుడు అది పెరుగుతుంది కదా. సో మనం అలానే కూడా చెప్పేయచ్చు, 4 × 12 వస్తుంది కదా. ఇట్లా ఇది ఎక్స్ వై అనుకుంటే, చూడండి, ఎక్స్ పై 1/30,000 = 4/x, ఓకేనా? 4/x. ఇప్పుడు మనకి ఎక్స్ ఇటువైపు 4 ఇటువైపు వెళ్తుంది. ఈ ఎక్స్ ఇటువైపు, ఈ 30,000 ఇటువైపు వెళ్తే ఎక్స్ = 30,000 × 4. 4 × 12, 1, 2, 3, 4 0. ఇది ఏంటిది? ఎక్స్ దూరం సెంటీమీటర్లు, కానీ ఇక్కడ లెక్కలో ఏం చెప్పారు? కిలోమీటర్లో చెప్పారు కదా. ఇప్పుడు ఇది వచ్చి సెంటీమీటర్లో ఉంది, దాన్ని కిలోమీటర్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కదా, 1000 మీటర్లు ఇవి. మనకు కావాల్సిన సెంటీమీటర్లు కాబట్టి 1 మీటర్కి మళ్ళీ ఇక్కడ 100 సెంటీమీటర్లు కాబట్టి 1 లాక్ వస్తుంది అన్నమాట. 50, 1 లాక్ సెంటీమీటర్స్, ఓకేనా? ఇప్పుడు ఈ సెంటీమీటర్ అంటే మనకు కావాల్సిన కిలోమీటర్లు కాబట్టి 100తో భాగించినామంటే అది కిలోమీటర్లోకి మారిపోతుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 4 0 క్యాన్సిల్, ఇక్కడ 4 0 క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ 1 0 క్యాన్సిల్ చేస్తే పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఓకేనా? 1.2 కిలోమీటర్, 4th ఆప్షన్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 కోణాల నిష్పత్తి 3:1, అందులో చిన్న కోణం 180 డిగ్రీలు అయినా పెద్ద కోణం ఎంత అన్నారు. ఇది చిన్న కోణం. చిన్న కోణం అంటే 1, ఒక భాగం 180 అయితే పెద్ద కోణం ఎంత? 3 భాగాలు ఎంత అన్నప్పుడు ఈ 2 గుణిస్తే సరిపోతుంది, అంతే కదా? 1 భాగం 180 డిగ్రీలు, 3 భాగాలు కావాలన్నప్పుడు 3తో గుణించుకుంటాం. 0, 1854 కదా, ఓకే, 540 డిగ్రీలు, ఓకే. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూస్తామంటే, 2 సంఖ్యల మొత్తం ఇచ్చారు. 2 సంఖ్యల మొత్తం 132, వాని నిష్పత్తి 5:6 అయినా ఆ సంఖ్యలు ఏవి అన్నారు. అంటే చూడండి, మొత్తం వచ్చి 132 అంట, అందులో ఒకటి వచ్చి 5 భాగాలు, ఇంకొకటి వచ్చి 6 భాగాలు, అవి ఏవో మనం కనుక్కోవాలి, ఓకేనా? ఇప్పుడు మొత్తం భాగాలు ఎంత? మొత్తం భాగాలు 11, దాంట్లో ఫస్ట్ది 5 భాగాలు కదా. 5 భాగాలు మొత్తం 11 భాగాల్లో 5 భాగాలు ఫస్ట్ది. తర్వాత ఏమి? 132లో మొత్తం 11 భాగాల్లో 6 భాగం, ఇది కనుక్కుంటే చాలు, ఓకేనా? ఇప్పుడు 11 × 11, ఇక్కడ 11 × 11 పోతే 2 2 22 ఉంది కదా, 11 × 22
పన్నెండు ఇంటు ఐదు 60, 12 ఐదుల 60. ఇక్కడ 11 1ల 11 12ల 132, 12 6ల 72. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 60, తర్వాతది 72. ఈ రెండు యాడ్ చేస్తే కూడా మనకి 132 రావాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా పంచుకున్నారు. సో 60 72 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 2:3 మరియు బి ఇస్ టు సి ఈక్వల్ టు 4:5. అయినా ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎంత అన్నారు. ఈ ప్రాబ్లంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. జాగ్రత్తగా చూడండి. ఏ ఇస్ టు బి వాల్యూ ఎంత ఇచ్చారు? 2:3 అన్నారు కదా. 2:3. నెక్స్ట్ ఏమి? బి ఇస్ టు సి ఏమి ఇచ్చారు? బి ఇస్ టు సి 4:5 ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు? ఏ ఇస్ టు బి ఇస్ టు సి కనుక్కోమన్నారు కదా. ఇక్కడ చూడండి, ఇవి రెండు బీలు ఈక్వల్ కదా, రెండు ఒకే ఒకే ఇదే కదా. ఆ విధంగా ఈ రెండు కూడా మనం ఈక్వల్ చేయాలి. ఓకే, ఈ రెండు కూడా ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఈ మొత్తాన్ని 4తో గుణించుకోండి, ఈ 3తో ఈ మొత్తాన్ని గుణించండి. ఓకేనా? అప్పుడు ఏమొస్తుందో చూడండి. 2 4ల 8 కదా. 2 4ల 8 ఇస్టు 4 3ల 12. ఇది 4 3ల 12 ఇస్టు 5 3ల 15. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయింది కదా, బి వాల్యూ ఇది. ఓకే, వాళ్ళ లెక్కలో ఏం చెప్పారు? ఏ ఇస్ టు బి ఇస్ టు సి అన్నారు. కాబట్టి ఏ వచ్చి 8 ఇస్ టు బి 12 ఇస్ టు సి 15. ఇది ఎక్కడుందో చూడండి, 8 12 15 థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? అర్థమైందా మీకు? ఇక్కడ ఈ రెండు బీలు అయినప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి కదా. ఈ రెండు ఈక్వల్ కావాలన్నప్పుడు ఈ 4తో దీన్ని, ఇక్కడున్న 3తో దీన్ని గుణించామంటే ఇవి రెండు ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏ అవుతుంది? బి అవుతుంది, సి అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇది చూసామంటే 3:5 10:9ల బహుళ నిష్పత్తి ఎంత అన్నారు. బహుళ నిష్పత్తికి మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. ఇక్కడ ఇది 3 ఉంది కదా, 3ని 10ని పూర్వ పదాలు అంటారు. ఈ 5ని 9ని పరపదాలు, అంటే ఇది ముందర పదాలు, ఇది తర్వాత పదాలు అని అర్థం. ఓకేనా? బహుళ నిష్పత్తికి సూత్రం ఏమి అంటే పూర్వపదాల లబ్ధం ఇస్టు పరపదాల లబ్ధం అదనమాట. 3 × 10 ఎంత? 30 ఇస్టు 5 × 9 45 కదా. ఇక్కడ ఇది ఉందా లేదో చూస్తాం, లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. ఏ ఏకంతో పోతే ఆ ఏకంతో రెండింటినీ క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? 15 2ల 30 15 3ల 45 అంటే 2:3. ఓకేనా? 2:3 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అర్థమవుతుందా? ఇది పూర్వపదాల లబ్ధం ఇస్టు పరపదాల లబ్ధం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఒక నిష్పత్తి విలువ 7:8, అందులో పూర్వపదం 35 అయినా పరపదం ఎంత అన్నారు. ఈ నిష్పత్తిలో ఈ ముందరన్నదాన్ని పూర్వపదం అంటాము, దీన్ని పరపదం అంటాము. ఇది 35 అయితే ఇది ఎంత అన్నారు. ఇది 35 అవ్వాలంటే మనం దేనితో గుణిస్తే 35 వస్తుంది? 5తో గుణిస్తే వస్తుంది. చూడండి, 7 5ల 35 కదా, దీన్ని 5తో గుణించినప్పుడు దీన్ని కూడా 5తోనే గుణించాలి. అప్పుడు ఈ నిష్పత్తి విలువ అనేది మారదు. ఓకేనా? 7 5ల 35 అన్నప్పుడు 8 5ల 40. ఓకేనా? దీనికి ఆన్సర్ ఏమి? 40, సెకండ్ వన్. నెక్స్ట్ 14th ప్రాబ్లం చూసామంటే 9 12 15 చతుర్థ అనుపాతం ఎంత అన్నారు. చతుర్థ అనేది మనకు తెలియదు కాబట్టి, ఇక్కడ 3 ఇచ్చారు, 4 కనుక్కోమంటా అన్నారు. 4 మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. అనుపాతానికి సూత్రం ఏమి అంటే, ఇక్కడ ఉంది కదా, దీన్ని అంత్యములు అంటారు. ఈ మధ్యలో ఉండేదాన్ని మధ్యములు అంటారు. అనుపాతానికి సూత్రం ఏమి అంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఓకేనా? అంత్యముల లబ్ధం అంటే మీ 9 ఇంటూ ఎక్స్, 9 ఎక్స్
ఈక్వల్ టు మధ్యముల లబ్ధం, ఇది మధ్యముల లబ్ధం 12 ఇంటూ 15. మనకు కావాల్సింది చతుర్థ అనుపాతం, ఇది ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ మాత్రం ఇక్కడ పెట్టుకుంటాము, 9 ఇక్కడ గుణిస్తూ ఉంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే భాగిస్తుంది. ఓకేనా, ఇది 9 కిందకు వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఎక్కంతో క్యాన్సిల్ పోతుందో చూద్దాము. 3 3 9, 3 4 12. ఇంకేదన్నా పోతుందా? 3 1 3, 3 5 15. ఇక్కడ 4 ఉంది, 5 ఉంది కాబట్టి 4 5 20. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 20. ఓకేనా, ఓకేనా. దీనికి వచ్చి చతుర్థ అనుపాతం ఎంత అంటే 20. ఓకేనా, ఎక్కడుంది ఇది? థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 60 లీటర్లు, ఇది మీటర్లు అనబడి ఉన్నది. ఓకేనా, 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 7:5, 7:5. మరొక 3 లీటర్ల నీటిని కలిపిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అన్నారు. ఇక్కడ వచ్చి 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళు, పాలు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి. పాలు వచ్చి 7 భాగాలు, నీళ్ళు 5 భాగాలు, అయితే ఇవి ఎంత ఎంత అన్నారు. ఆ తర్వాత కూడాను ఇక్కడ ఏమి, 3 లీటర్ల నీళ్ళు కలిపితే అప్పుడు పాలు నీళ్ళ నిష్పత్తి ఎంత అన్నారు. ఇప్పుడు 60 లీటర్లలో పాలు ఎంతో కనుక్కుంటాం ఫస్ట్, తర్వాత నీళ్ళు ఎంతో కనుక్కుంటాం. ఓకేనా, మొత్తం ఎన్ని భాగాలు చేస్తారంటే 12 భాగాలు, 12 భాగాల్లో పాలు 7 భాగాలు. ఓకేనా, అంటే 7/12 ఇది వచ్చి పాలు. ఓకేనా, నెక్స్ట్ నీళ్ళు ఎంత అంటే నీళ్ళు వచ్చి 60 లీటర్ల మొత్తం మిశ్రమంలో పాలు నీళ్ళు ఉండేదాంతో ఇది నీళ్ళు కదా, 5/ మొత్తం ఎన్ని భాగాలు, 12, 12 భాగాల్లో 5, 5 భాగాలు వచ్చి నీళ్ళు, 7 భాగాలు పాలు. అయితే ఇప్పుడు పాలు ఎంతో చూద్దాం. ఇక్కడ 12తో క్యాన్సిల్ చేస్తామంటే 12 1 12, 12 5 60 కదా, 5 × 7 ఎంత, 35, 7 5 35 లీటర్లు పాలు. ఇప్పుడు నీళ్ళు ఎంత, 12 1 12, 12 5 60 కదా, 5 × 5 అంటే 5 5 25, 25 లీటర్ల నీళ్ళు. మళ్ళీ ఇక్కడ ఏం చేశారు, 3 లీటర్ల నీళ్ళు కలిపారు కదా ఈ నీళ్ళల్లోకి, మళ్ళీ 3 లీటర్లు కలిపితే అప్పుడు నీళ్ళు ఎంత అవుతుంది, మొత్తము 28 లీటర్ల నీళ్ళు అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారు, పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అన్నారు. ఇప్పుడు పాలు మనకి 35 లీటర్లు, ఇష్టు నిష్పత్తి అంటే ఇష్టు కదా, ఇది నీళ్ళు వచ్చి 28 లీటర్లు, దీన్ని కనుక్కోమన్నారు. ఓకేనా, ఇది ఇక్కడ ఆప్షన్లో ఉందా లేదా చూస్తాము, లేదంటే ఇది ఏ ఎక్కంతో పోతుందో చూస్తాము. ఓకేనా, 7 5 35, 7 4 28, అంటే 5:4 అనేది దీని ఆన్సర్. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్, అర్థమైందా? 60 లీటర్లలో పాలు వచ్చి 7 భాగాలు, నీళ్ళు 5 భాగాలు. అప్పుడు పాలు కనుక్కున్నాం సపరేట్గా, నీళ్ళు కనుక్కున్నాం, మళ్ళీ దీంట్లో 3 లీటర్లు యాడ్ చేస్తే 28 లీటర్లు అయింది. ఆ తర్వాత వీటి యొక్క నిష్పత్తి అన్నప్పుడు పాలు ఇస్టు నీళ్ళు చేస్తే క్యాన్సిల్ చేసామంటే 5:4 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 16 ప్రాబ్లం చూస్తే 5:8 మరియు 3:7 బహుళ నిష్పత్తి 45:x అయిన ఎక్స్ విలువ ఎంత అని అన్నారు. ఇక్కడ బహుళ నిష్పత్తి కదా మనకు కావాల్సింది, బహుళ నిష్పత్తి అంటే పూర్వపదాల లబ్ధం ఇస్టు పరపదాల లబ్ధం. ఓకే, పూర్వపదాలు అంటే 5 × 3 5 3 15 ఇస్టు 756. ఈ దీని బహుళ నిష్పత్తి దీనికి సమానం కదా, ఈక్వల్ టు 45:8. ఇది తెలుసు కదా, మళ్ళీ ఇది అనుపాతంలో ఉంటే పూర్వపదాల లబ్ధం బహుళ నిష్పత్తిలో ఉంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కదా, 15 × x 15x ఈక్వల్ టు 56
ఇంటూ 45. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కదా, ఇక్కడ లెక్కలో కనుక్కోనింది. సో ఎక్స్ మాత్రం ఇక్కడ పెట్టుకొని 15ని అటువైపు పంపిస్తాం. ఓకేనా? ఇక్కడ 56 ఇంటూ 45 బై ఈ 15 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే భాగిస్తుంది. ఓకే, 15 ఒకటి 15, 15 3 45. ఇక్కడ 56 ఇంటూ 3 వాల్యూ కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 3 6 18, 1 3 15, ఇది 1 16. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 168. ఎక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? అర్థమైందా? బహుళ నిష్పత్తి దేనికి కనుక్కుంటాము? వాళ్ళు ఇచ్చిన బహుళ నిష్పత్తికి ఈక్వల్ టు చేస్తాము. బహుళ నిష్పత్తి అంటే ఏమి? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు, ఇక్కడ అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం ద్వారా మనం ఎక్స్ వాల్యూని కనుక్కుంటే 168 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 3:4 మరియు 4:5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయిన ఎక్స్ విలువ ఎంత అన్నారు. అంటే 3:4 మరియు 4:5 విలోమ నిష్పత్తి అంటే ఏమి అంటే 4:5 అనేది 5:4 అవుతుంది. దానికి రివర్స్ విలోమ నిష్పత్తి. దీని బహుళ నిష్పత్తి 45:xకి సమానమైతే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? బహుళ నిష్పత్తికి సూత్రం ఏమి? పూర్వపదాల లబ్ధం ఇస్టు పరపదాల లబ్ధం. ఓకేనా? 3:15:44. ఇది దేనికి సమానము? ఈ బహుళ నిష్పత్తి 45:xకి సమానం కదా. 45:x ఇది అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కదా. 15x ఈక్వల్ టు ఇక్కడ 16:45. ఓకేనా? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ మాత్రం ఇక్కడ పెట్టుకొని 15ని అటువైపు పంపిస్తాం. ఓకే, ఇక్కడ గుణిస్తా ఉంది, ఇటువైపు వెళ్తే భాగిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 15 ఒకటిలో 15, 15 3లో 45. ఇప్పుడు లవంలో ఏం మిగిలింది? 16:3 కదా. 16 3లో 48. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 48. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది, చూడండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం పద్దెనిమిది ప్రాబ్లం చూస్తే 21 38 55 106 నుండి ఏ సంఖ్యను తీసివేసినా అవి అనుపాతంలో ఉంటాయి. అనుపాతంలో ఉండాలంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవ్వాలి. ఓకేనా? వీటన్నిటిలో నుంచి ఇందులో ఏది తీసేస్తే అది అనుపాతంలో ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు మనం 2 తీసామనుకోండి, 19 వస్తుంది. ఇక్కడ ఇది వచ్చి 2 తీసేస్తే 104. ఇప్పుడు ఈ 2 గుణిస్తే మళ్ళీ దీంట్లో 2 తీస్తే 36, దీంట్లో 2 తీసేస్తే 53. ఈ 2 అంటే ఇప్పుడు చూడండి, 9 4 36, ఇక్కడ వచ్చి 6 3 18. 2 వన్స్ ప్లేస్లో ఉండేది మ్యాచ్ కాల కదా. ఆ విధంగా ఇప్పుడు 3 తీసామనుకోండి, దీనిలో 3 తీస్తే 18 అవుతుంది. ఇక్కడ 3 తీసేస్తే 52 ఈక్వల్ టు, ఇప్పుడు ఇందులో 3 సబ్రాక్ట్ చేస్తామనుకోండి, 35 ఇంటూ ఇందులో 3 తీస్తే 52 వస్తుంది. ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఉండేది చూసామంటే 8 2 16, వన్స్ ప్లేస్లో 6 వస్తుంది, 5 2 10, వన్స్ ప్లేస్లో 0 వస్తుంది. కాబట్టి ఇది కూడా మ్యాచ్ కాల. ఇప్పుడు మనం 4 తీస్తాం. 21లో 4 తీసేసామంటే 17 ఇంటూ ఇందులో 4 తీసామనుకోండి, ఎంత వస్తుంది? 102 ఈక్వల్ టు 38లో 4 తీస్తే 34 ఇంటూ 55లో 4 తీసామంటే 51. ఇప్పుడు 1లో 1 స్థానంలో ఉండే నెంబర్ చూస్తాం, 7 1 2, 7 2 14 అంటే 4. ఇక్కడ 4 1లో 4 అంటే ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని గుణిస్తే ఈక్వల్గా వస్తుంది. మనం వన్స్ ప్లేస్లోనే ట్రై చేస్తున్నాం, మొత్తం చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి.
సో ఇవి రెండు ఈక్వల్ అయ్యింది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి 3rd 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఇదొక నంబర్ ఇదొక నంబర్ అనుకుంటే రెండు నంబర్ల నిష్పత్తి, ఇక్కడ రెండు నంబర్ల నిష్పత్తి అయితే ఎక్సెస్ టు వై ఎంత అన్నాను. ఇది రెండు అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అనుకుంటాం. ఓకే, అంత్యముల లబ్ధం అంటే 5x + 3y ఇంటూ 1 అంటే సేమ్ అదే వస్తుంది కదా, ఈక్వల్ టు ఇది ఇంటూ 3 కదా, 5 ముళ్ళ 15x, ఇక్కడ మైనస్ ఉండేది అట్లే వస్తుంది మైనస్, 3 ముళ్ళ 9y. ఓకేనా, ఇప్పుడు మనము ఎక్స్లన్నీ ఒకవైపుకి వైలన్నీ ఒకవైపు తీసుకెళ్తాం. ఇక్కడ 5x ఉంది, అటువైపు ఉన్న 15x ఇటువైపు వస్తే -15x అవుతుంది, ఈక్వల్ టు ఇక్కడ -9y ఉంది. ఇక్కడున్న +3y అటువైపు వెళ్తే -3y అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 15లో నుంచి 5 తీసేసామంటే -10x ఉంటుంది. ఇక్కడ వచ్చి మైనస్ మైనస్ రెండు మైనస్లు కాబట్టి -2 కూడుకోవాలి, -12y. ఇక్కడ రెండు వైపులా మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తాము. ఎక్స్ ఇక్కడే పెట్టుకొని ఈ వైని ఇటువైపు తెచ్చామనుకోండి, ఇక్కడ గుణిస్తూ ఉండేది ఇక్కడ భాగిస్తుంది, x/y ఈక్వల్ టు అటువైపు 12 ఉంది, ఇక్కడ 10 గుణిస్తూ ఉండేది ఇటువైపు వెళ్తే భాగిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తాము. 2 5 10 2 6 12 అంటే 6/5 అంటే 6:5, x/y ఈక్వల్ టు 6/5. ఇది x/y వాల్యూ ఎంత, 6:5. ఇక్కడ చూడండి 6:5, 3rd 1. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం అయితే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, కొంచెం జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగానే ఉంది. ఒక సంచిలో 50 పైసలు 25 పైసలు 20 పైసలు నాణ్యాలు 5:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ నాణ్యాల మొత్తం 222 అయితే నాణ్యాల సంఖ్య ఎంత అన్నారు. నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానంటే ఇక్కడ పైసల్లో ఉంది, ఇది వచ్చి రూపాయి, ఇది రూపాయి కదా, రూపాయల్లో ఉంది. సో ఇది మార్చుకోకుండా ఆన్సర్ రాలేదే అని ట్రై చేశాను చాలాసేపు. మీరు అలా కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకేనా, ప్రతి ఒక్కరి కన్ఫ్యూజన్ అనేది మామూలే, బట్ మనం దాన్ని కొంచెం క్లారిటీగా ఆలోచించి క్వశ్చన్ చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి, అప్పుడుదా మనం చేయగలం. ఓకేనా, ఇప్పుడు 50 పైసలు అనేది 5 భాగాలు ఉన్నాయి, 25 పైసలు 9, 20 పైసలు 4 ఉన్నాయి. అయితే అవి ఎన్నెన్ని ఉన్నాయి, ఆ నాణ్యాల మొత్తం విలువ అయితే ఆ నాణ్యాల సంఖ్య ఎంత అన్నారు. ఓకేనా, ఇప్పుడు 50 పైసలు అనేది 5 భాగాలు, ఇది వచ్చి మనము తెలియదు కాబట్టి 50 పైసల్ని 5x అనుకుంటాం. ఓకే, ఇప్పుడు 25 పైసలు వచ్చి 9x, 25 ఎన్ని ఉందో మనకు తెలియదు కాబట్టి మనం 9x సంఖ్య ఉంది అనుకుంటాం. మళ్ళీ 20 పైసలు ఎన్ని ఉన్నాయి అంటే 4x. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఇవి ఎన్ని ఉన్నాయి ఇది కనుక్కోవాలన్నమాట, 5x 9x 4x అనేది కనుక్కోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకొని మొత్తాన్ని 222 కానీ ఈక్వల్ చేసామంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత 5x కనుక్కుంటాం, 9x కనుక్కుంటాం, 4x కనుక్కుంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ మొత్తం అనేది 222 రూపాయలకి సమానం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 55ల 5 5ల 25 కదా, 5 5ల 25 అంటే 250x ప్లస్ 25 9ల ఎంత, 24ల 200 225. ఓకే, ఎక్స్ 24ల 2 4 8 80x. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే 5 15, ఈ మొత్తం 5 5x. ఇది ఇవన్నీ పైసలు. ఓకేనా, ఇవన్నీ పైసలు. ఇది వచ్చి ఎంతకు సమానము, ఈ మొత్తం కూడా ఎంతకు సమానము, 222 రూపాయలకి. ఇప్పుడు మనం దీన్ని కూడా పైసల్లోకి మార్చేస్తాం, 1 రూపాయికి 100 పైసలు కదా, సో
100తో గుణిస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు ఎక్స్ని కనుక్కోవాలి, ఓకేనా? ఎక్స్ని కనుక్కోవాలి కాబట్టి ఇది ఏ ఏకంతో అయినా క్యాన్సిల్ అవుతుందా చూద్దాం. ఇక్కడ చూడండి, 5తో క్యాన్సిల్ చేస్తున్నా, 5 1 5, 5 1 5, 5 1 5, ఎక్స్ ఉంది. ఇక్కడ వచ్చి 5తో 5 4 20 కదా, ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తాం. 5 4 20 పోతే ఇక్కడ 2 ఉంటుంది, 22. 5 4 20 మళ్ళీ ఇక్కడ 2 మిగిలింది, 0. 5 4 20 మళ్ళీ లాస్ట్ 5 0 0. ఇప్పుడు 111 4 444 ఈ జీరోలు, అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 40 వచ్చింది. అవి ఎన్నెన్ని కాయిన్స్ ఉన్నాయి అన్నదానికి 5x, 9x, 4x కనుక్కోవాలి. 5x అంటే ఏమి? ఒకటి వచ్చి 40 అన్నప్పుడు 5 x 4 5 20, 20 ఇది ఒక జీరో, అంటే 200 ఉన్నాయి. తర్వాత 9x అంటే 4 9 36, 360. 4x అంటే 4 4 16, 160 కాయిన్స్ ఉన్నాయి, ఓకేనా? 2360, 160 ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు 50 పైసలు, 25 పైసలు, 20 పైసలు, 5:9:4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటన్నిటి మొత్తం 222 అయితే అవి ఎంత అన్నారు? ఇది మనకు తెలియదు కాబట్టి 5x 9x 4x అనుకుంటాము. ఈ 50 పైసలు ఇంటూ 5x మల్టిపుల్ చేసుకొని 25 x 9x, 20 x 4x ఈ మల్టిపుల్ చేసి ఈ మొత్తాన్ని కూడా మనం 222 రూపాయలకి ఈక్వల్ చేస్తాం. బట్ ఇక్కడ రూపాయి, ఇవన్నీ పైసలు, ఇది రూపాయలు కదా, దీన్ని కూడా పైసల్లోకి మార్చుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుంటాము. 5x వాల్యూ వచ్చి మనకు 200 వచ్చింది, 9x వాల్యూ 360, 4x వాల్యూ 160, ఓకేనా? అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? నేను మీకోసం మంచి మంచి బిట్స్ ప్రిపేర్ అవ్వడానికి చాలా వరకు చాలా టైం స్పెండ్ చేస్తున్నా. మీరు లాస్ట్ వరకు ఎవరు చూస్తున్నారో తెలియడం లేదు. మీరు ఎంతమంది చూసారు అంతమంది కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ, బాయ్.